వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 19 మార్చి 2024 అంటే మంగళవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు మంగళవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ రెండు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే మండే అమెరికా స్టాక్ మార్కెట్ కాస్త మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ట్యూస్డే మార్నింగ్ టైము ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్ రెండును ముఖ్యంగా హాస్పిటల్స్ స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యూ బ్యాంక్స్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ బుక్ పబ్లిషర్స్ స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ అంటే డెలివరీ సర్వీసెస్ కొరియర్ సర్వీసెస్ ఫార్మా డెలివరీస్ ఫుడ్ డెలివరీస్ సో ఇలాంటి వాటి అన్నిటి స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ కూడా చాలా వరకు గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ అలాగే ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ ట్రాన్స్పోర్ట్ బేసిక్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ లాజిస్టిక్ సప్లైస్ ఇలాంటి వాటి స్టాక్స్ ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే ఇంకా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ పెట్రోకెమికల్స్ స్టాక్స్ అలాగే ఇంకా బయో ప్రొడక్ట్స్ అంటే బయో పవర్ బయోగ్యాస్ బయోడీజిల్ వీటికి సంబంధించిన స్టాక్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన స్టాక్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్ కేబుల్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇలాంటి వాటి స్టాక్స్ మీడియా సెక్టర్ స్టాక్స్ అంటే మీడియా అండ్ టెలివిజన్ నెట్వర్క్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లగ్జరీ హోటల్స్ డైమండ్స్ ఫ్యాషన్స్ వీటికి సంబంధించిన స్టాక్స్ అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి అంటే బిగ్ అండ్ స్మాల్ ఎంటర్టైన్మెంట్ రెండు కూడా అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ డిటిహెచ్ ఆపరేటర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా కొంత డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్ అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ ఇవి ఇంకా సిల్వర్ ప్రైసెస్ సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రలాజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.